ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു കെവേക്കെ ചാനൽ. ఈ రోజుల్లో ఏటీఎం అంటే తెలియని వారు ఎవరు లేరు. చాలా మందికి ఏటీఎం వాడకం గురించినటువంటి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ వారు చేసేటువంటి పొరపాట్లు తమకు తెలియకుండానే తాము చేసే ఒక పొరపాటు అనేక సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. త్వరగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోదామని అనుకుంటారు, కానీ ఈ విషయం తెలియక మీరు చేసే ఆ పెద్ద పొరపాటు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ మధ్య వార్తల్లో మనం చూసే ఉంటాం, కొన్ని ఏటీఎంలలో దొంగనోట్లు వస్తున్నాయన్న వార్తను గమనించే ఉంటారు. అటువంటి సందర్భంలో వినియోగదారులుగా మనం ఏం చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. ఎక్కువ మంది వినియోగదారులు ఏటీఎం నుండి బయటకు వెళ్ళాక డబ్బులు సెర్చ్ చేసుకుంటారు. ఒకవేళ నకిలీ నోటు కనుక గుర్తిస్తే దానికి పూర్తి బాధ్యత మీదే అవుతుందని మీకు తెలుసా? అవును, ఇది చాలా నిజం. ఏటీఎంలో ఉన్నప్పుడు నకిలీ నోటును గుర్తిస్తే మాత్రమే బ్యాంకు బాధ్యత తీసుకుంటుందని చాలా మందికి తెలియదు. అంతేకాదు, నకిలీ నోటును గుర్తించగానే మొదటగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికో లేదా బ్యాంకు సిబ్బందికో తెలియజేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్న విషయం మీకు తెలుసా? ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వెంటనే సీసీ కెమెరాకి ఎదురుగా నిలబడి ఆ డబ్బులను సరిచూసుకోవాలి. ఒకవేళ నకిలీ నోటును కనుక మీరు గుర్తించినట్లయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాకి చూపించి ఆ రసీదును తీసుకెళ్లి బ్యాంకు సిబ్బందికి ఇచ్చినప్పుడు మాత్రమే బ్యాంకు సిబ్బంది ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మీకు అసలైన నోటు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏటీఎం నుండి బయటకు వచ్చాక గుర్తించినట్లయితే దానికి పూర్తి బాధ్యత మీదే అవుతుంది. ఒక అంతేకాదు, చాలా మంది వేరే వ్యక్తులకు మార్చడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సందర్భంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచైనా ఏటీఎంలో డబ్బులు డ్రా అయిన వెంటనే కెమెరాగా వాటి సరి చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.